నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి అమ్మవారికి ఇష్టమైన రోజులలో. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, వరాహి అమ్మవారి ముద్ర గురించి, అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రం గురించి మన వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అంటే వరాహి ముద్ర గురించి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పామండి, అది స్టార్టింగ్లో చాలా రోజుల ముందు చెప్పాము. కొంతమంది ఇప్పటి వరకు కూడా ఇంకా చూడని వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందువల్లంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడాలని, అక్క ఆ ముద్ర ఎలా వేసుకోవాలి అని చెప్పి కూడా వివరంగా అడుగుతున్నారండి. అందువల్ల నేను ఈరోజు మళ్ళీ కూడా చెబుతాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ చూడండి. ఒకవేళ ఆ ముద్రని ఎలా వేసుకోవాలని మర్చిపోయామక్క, ఆ వీడియో లింక్ అనేది మా దగ్గర లేదు అని కూడా చాలామంది అడుగుతున్నారండి. అందువల్ల మీ అందరి కోసం మళ్ళీ చూపిస్తూ ఆ మంత్రం ఏంటి అని, ఆ మంత్రం గురించి అక్క ఒక మంత్రం మీరు చెప్పారు ఇందులో, ఆ మంత్రానికి అర్థం ఏంటని కూడా చాలామంది అడుగుతున్నారండి. ఇంకా ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సాధారణంగా అండి ఎప్పుడు కూడా మన ఛానల్లో పెట్టిన కమెంట్స్ చూసి ఎంతోమంది అక్క మాకు ఇటువంటి ఫలితం అనేది దక్కింది అని కమెంట్స్ పెడుతూనే ఉన్నారండి. అలాంటి వాటి వాళ్ళల్లో ఈరోజు ఒక మెసేజ్ మీకు చూపిస్తున్నానండి. మొన్న నేను పంచమి తిథి రోజున అక్క మీరు చెప్పిన 555 అనే నెంబర్ అనేది మాకు చాలా బాగా పనిచేసింది అక్క అని చెప్పి ఒక ఆవిడ మనకి కమెంట్ పెట్టారండి. ఆవిడ ఏమంటున్నారు అంటే, అక్క మీరు చెప్పిన 555 నెంబర్ పరిహారం ఫలించిందక్క. నా భర్త నాతో మాట్లాడుతున్నారక్క. అంతా సాయి మహిమ, మీరు చేసే ప్రేయర్ మహిమ అక్క. ఓం సాయిరామ్ శ్రద్ధా సబూరి అని చెప్పి ఆవిడ నిజంగా బాబా గారిని కూడా భక్తురాలనుకుంటా అండి, వరాహి అమ్మవారిని కూడా నమ్ముతూ ఇలా చేసిన తర్వాత ఆవిడకి మంచి ఫలితం అనేది దక్కింది అని చెప్పి మనకి మెసేజ్ పెట్టారండి. నిజంగా అండి ఈ ఏంజల్ నెంబర్స్కి, అది కూడా మనం పంచమి తిథి రోజున చేసే విషయాలన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. పంచమి తిథి రోజున, అమావాస్య రోజులన చేసే విషయాలన్నీ కూడా అండి ఏంజల్ నెంబర్స్తో సహా చేసే విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలిస్తున్నాయని ఎంతోమంది కమెంట్స్ పెడుతున్నారండి. కొన్ని వందల మెసేజెస్ వస్తూ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూస్తే కనుక మీకు తెలుస్తుందండి. ఇంకా ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, వరాహి అమ్మవారి ముద్ర గురించి అండి. నిజంగా ఈ వరాహి అమ్మవారి ముద్ర అనేది మనకి గుడిలో పూజారి గారు చెప్పడం వల్ల ఆయన పర్టికులర్గా చేసి చూపించారండి. అమ్మ ఈ ముద్రని మీరు ఇలా చేయండి అమ్మా, చేసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక 5 నిమిషాలు అనుకుంటే కనుక ఎలాంటి కష్టం నుంచి అయినా సరే మీరు బయటపడగలుగుతారు అని చెప్పి. నిజంగా అండి ఆయన చెప్పి కంప్లైంట్ చేసి మనం బయటకు వచ్చే లోపే చాలా మంది కూడా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఈ ముద్రను వేయమని చెప్పారు, ఇలాగ మేము చేసాము. మా అమ్మాయికి నిజంగా అండి తనకి చాలా తలనొప్పి ఏంటండి, హెడ్ఏక్ వల్ల ఎంతో బాధపడుతూ ఉన్న ఒక ఆవిడ తను ఆ ఆపద నుంచి బయటపడిందని, ఒక ఆయనకి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, నిజంగా యాక్సిడెంట్ అయింది వాళ్ళ గురించి కాదండి ఫ్రెండ్స్ గురించి, ఎవరో ఒకళ్ళు ఆపదలో ఉన్నారు అని చెప్పి వాళ్ళ గురించి కోరుకుంటూ ఆ ముద్రని ఒక 5 నిమిషాలు వేశారంటండి. నిజంగా అంత బాగా ఫలించిందంటండి. అందువల్ల మీరు ఈ ముద్రని ఎలాంటి వాళ్ళైనా సరే అండి, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా, ఒకవేళ పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళైనా సరే, లేదంటే కనుక ఒకవేళ నాన్ వెజ్ తినేసిన వాళ్ళైనా సరే, అప్పటికప్పుడు అని ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది మీకు అనిపిస్తుందండి. ఏదైనా ఒక పెయిన్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు స్టమక్ పెయిన్ మీకు ఒక 1 అవర్ నుంచో 2 గంటల నుంచో మీకు తగ్గలేదని అనుకున్నారనుకోండి, చక్కగా కూర్చొని మీరు ఎక్కడున్నా సరే, ఆఫీస్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, బయట ట్రావెల్స్లో ఉన్నా సరే, మీరు ఎప్పుడైనా సరే ఈ ముద్రని మీరు వేసుకోవచ్చండి. వేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక 5 నిమిషాలు కనుక మీరు అనుకుంటూ చేస్తే కనుక అండి వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుందండి. ఎంతోమంది అండి ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కూడా అమ్మవారి ఈ వరాహి ముద్ర అనేది నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా ఆ ముద్రని ఎలా వేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నానండి. చూస్తూ ఇప్పుడు చెప్పబోయే పేరు అమ్మవారి పేరు అండి, అమ్మవారి వాహనం పేరు అనమాట ఈ మంత్రం అనేది, వజ్రఘోషం అనే మంత్రం అండి. ఈ మంత్రం గురించి ఎంతోమంది అండి చాలా ఫేమస్ అయిందండి. ఆల్రెడీ పెట్టిన వీడియోకి మనకి 6 లాక్స్ పైనే వచ్చేసి మనకి వ్యూస్ వచ్చాయి. అయినా సరే ఎంతోమంది అక్క మాకు ఇంకొకసారి చెప్పండి అక్క, క్లియర్గా చెప్పండి చెప్పండి అని మన లింక్ వాళ్ళకి సెండ్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారండి. అందువల్ల ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికి తెలియటం లేదండి ఈ ముద్ర గురించి, అందువల్ల వాళ్ళు తెలుసుకోవాలి అనడం కోసం నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, 2 చేతులని చాపకోండి, ఎడమ చేతిని కుడి చేతిని. ఇప్పుడు ఎడమ చేతికి ఉన్న చూపుడు వేలని మనకి కుడి చేతి వైపు ఉన్న బొటన వేల మీద పెట్టాలండి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. పెట్టి మిగతా 4 వేళ్ళని ఈ 4 వేళ్ళని కలిపి జాయింట్ చేసుకొని
ఈ ఎడమ చేతికి ఉన్న బొటన వేలుని లోపలికి మడుచుకోవాలండి. మడుచుకొని ఈ రెండు వేళ్ళు కూడా కలిసి ఇలాగ, అంటే అమ్మవారి ఫేస్ అయితే మనకి ఎలా అయితే కనిపిస్తుందో అలాగా. ఇప్పుడు మళ్ళీ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది కుడి చేయి అండి, నేను అటువైపు చూపిస్తున్నది, ఇటువైపు ఏమో ఎడమ చేయి. ఎడమ చేతికి ఉన్న చూపుడు వేలుని మీరు కుడి చేతి వైపు ఉన్న బొట్టన వేలు మీద పెట్టి మిగతా నాలుగు వేళ్ళు కూడా జోడించండి ఫ్రెండ్స్. ఆ చేయిని ఈ చేయిని కూడా జోడించండి. చక్కగా మీరు ఏం చేస్తారనంటే ఇంకా ఎడమ చేతి వైపు ఉన్న ఈ బొటన వేలుని లోపలికి మడుచుకోవాలండి. మడుచుకుంటే కనుక చక్కగా మీకు కుడి చేయి బొటన వేలు మటుకు పై కనిపించేలాగా కనిపించాలండి. ఈ ముద్రని చక్కగా మీరు కింద కూర్చోకుండా ఏదైనా చాప లాంటిది ఏదైనా వేసుకొని ఇంట్లో ఉంటే కనుక మీరు ఒక ఉత్తరం దిక్కుగా కానీ తూర్పు దిక్కుగా కానీ కూర్చొని అనుకోవాలండి. నిజంగా అండి ఎంతో మహత్యమండి. మీరు ఆ పాత ఇంతకుముందు వేసిన వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంతోమంది కమెంట్స్, నేను ఆ లింక్ను కూడా ఇస్తాను. ఇంకెవరైతే మీరు చూడలేదు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చూడండి ఫ్రెండ్స్, ఆ కమెంట్స్ చదవండి, మీకే తెలుస్తుంది ఎన్నో వేల మందిని అమ్మవారు ఈ వరాహి ముద్ర వల్ల కాపాడారండి. నిజంగా నమ్మకంతో చేయాలండి. ముఖ్యంగా మనం ఒక దీపారాధన వెలిగిస్తున్నామా, అమ్మవారికి నైవేద్యం పెట్టామా అనే దానికంటే ఒక విషయాన్ని మనం చేస్తున్నాము అని అంటే అది మనలో ఒక నమ్మకాన్ని కలిగించాలండి. ఈ మంత్రం అమ్మవారు మమ్మల్ని కాపాడుతారు అని నిజంగా అప్పటికప్పుడు అనుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళని బయటగా తీసుకురావాలి, అలాంటి ప్రాబ్లం అనేది వాళ్ళకి ఉండకూడదు అని చెప్పి వాళ్ళ గురించి అయినా సరే మనం కోరుకుంటూ మనం వాళ్ళు వేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందువల్లంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వల్ల చేయలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ గురించి మనం చేయొచ్చండి ఈ ముద్రని. అమ్మా ఇలాగ వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉంది, ఈ పరిస్థితి నుంచి బయటపడవేయండి అని చెప్పి నేను ఆ మంత్రాన్ని కూడా పైన ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలామంది కూడా అక్క వజ్ర ఘోషమా వజ్ర కోసమా అని కూడా చాలామంది అడుగుతున్నారండి. వజ్ర ఘోషం ఇలాగే రాసుకోవాలండి, ఇలాగే అనుకోవాలి. వజ్రఘోషం అనేది అమ్మవారి సింహ వాహనం పేరండి. వజ్రఘోషం అంటేనే అమ్మవారు సింహ వేగంతో మనకి మన దగ్గరికి వచ్చి మన కష్టాలు తీర్చడానికి ఈ కలికాలంలో మనకి ఒక ప్రత్యక్ష దైవంగా మనకి కనిపిస్తున్నారండి. అందువల్ల ఎంతోమందికి ఉపయోగపడే ఈ వీడియో ఇంకొంతమందికి ఉపయోగపడాలి అని చెప్పి ఈరోజు మళ్ళీ కూడా మీ అందరి కోసం ఎంతోమంది కమెంట్స్లో తెలియని వాళ్ళు అక్క వజ్రఘోషం అంటే ఏంటి, వారాహి ముద్ర ఎలా వేసుకోవాలని ఇప్పటి వరకు కూడా ఇంకా అడుగుతున్నారండి. అందువల్ల ఎవరైనా సరే ఇంకా కష్టాల్లో తీరలేదు, బాధపడుతున్నాము అని ఎంతోమంది అంటున్నారండి, ఇలాగ ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చేయొచ్చండి. ఇంకా ఇది ఏ టైంలో చేయాలని డౌట్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు చేయొచ్చు, లేదు మేము మామూలుగా ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి అని ఎదురు చూసే వాళ్ళైతే ఈవినింగ్ టైంలో మీరు హోరా సమయంలో చేసుకోండి. ఈరోజు శుక్రవారం అండి, చాలా మంచి టైము. హోరా సమయంలో 8 నుంచి 9 గంటల లోపు మీరు ఏదైనా ఒక మంచి విషయం కోసం ఎదురు చూస్తున్నాము, మాకు అది మంచి రిజల్ట్ రావాలి, బిజినెస్లో లాభాలు రావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే హోరా సమయంలో కూడా కానివ్వండి, లేదంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే మీరు అనుకోవచ్చండి. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 లోపు అనుకోండి ఫ్రెండ్స్. లేదంటే పొద్దున కూడా హోరా సమయం ఉంటుంది, 6 నుంచి 7 గంటల సమయం. ఈ మూడు సమయాలలో మీరు వేసుకొని చూడండి ఫ్రెండ్స్. రోజు కూడా మీరు ఒక 5 నిమిషాలు కనుక ఇలా చేయగలిగితే నిజంగా అండి ఎన్నో ఆపదల నుంచి మీరు బయటపడగలగడం అనేది నిశ్చయమండి. 100% కాదండి, 200% మనకి అమ్మవారు మనకి ఖచ్చితంగా కాపాడతారండి. ఇలా ఒకసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కనుక. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.